వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈ సంక్రాంతి, మనకి సంక్రాంతి వస్తుంది. మరి భోగి పండుగ ఈ సంవత్సరంలో 14, సంక్రాంతి 15, కనుమ పండుగ 16. ఈ సంక్రాంతికి ఏ పనులు చేస్తే మనకి ఇంటికి సిరి సంపదలు వస్తాయి, భోగ భాగ్యాలు కలుగుతాయి, ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. ప్రధానంగా సంక్రాంతి పండుగ రోజు చేయాల్సిన దానాల్లో, అంటే మనం భోగి వచ్చినప్పుడే శుచిగా నలుగు పెట్టి స్నానం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం అండి ఇది, దేవతలకు చాలా ప్రీతికరమైనది ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి ఈ దేవతల్ని మనం స్వాగతించడానికి, ఉత్తరాయణ పుణ్యకాలాన్ని స్వాగతించడానికి శుచిగా శుభ్రంగా స్నానం చేసి సిద్ధంగా కొత్త బట్టలు కట్టుకొని సిద్ధంగా ఉంటాం కదా. భోగి పండుగ రోజు నలుగు పెట్టుకొని శరీరం అంతా ఉండే మురికిని తోముకొని స్నానం చేస్తాం. కాబట్టి భోగి పండుగ రోజు భోగి స్నానం చేసి చక్కగా ఉత్తరాయణ పుణ్యకాలానికి మనం స్వాగతం పలుకుతాం. అయితే సంక్రాంతి రోజు ప్రధానంగా మనకి సిరి సంపదలు కలగాలంటే పరమేశ్వరుణ్ణి ఆవునేయితో అభిషేకించాలట పొద్దున్నే సంక్రాంతి రోజు. మరి దీన్ని తిల్ సంక్రాంతి అంటారంటే ఎక్కువగా నువ్వులు వాడతారండి, అరిసెలు వేసిన నువ్వులు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇది చలికాలం కాబట్టి నువ్వులు తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది, క్యాన్సర్ లాంటి వ్యాధులవి రావు. కాబట్టి తిల్ సంక్రాంతి అని మహారాష్ట్రలో ఈ సంక్రాంతి అంటూ ఉంటారు. మరి నువ్వులతో చేసిన వంటల్ని ఎక్కువగా ఈ సంక్రాంతి రోజు మనం చేసి పరమేశ్వరుడికి నివేదిస్తూ ఉంటాం. అయితే ఈ సంక్రాంతి రోజు మనం ముఖ్యంగా దానం చేయాల్సింది ఏంటి అంటే కూష్మాండ దానం, అంటే గుమ్మడి పండుని దానం చేయాలి. ఎందుకు? ఎందుకని ఈ భూమండలాన్నంతా కూడా పరిపాలించమని చెప్పి బలిచక్రవర్తికి విష్ణుమూర్తి అనుమతి ఇచ్చిన రోజు అని కూడా చెప్తారు. కాబట్టి కూష్మాండ దానాన్ని సంక్రాంతి రోజు మనం చేసినందువల్ల చాలా సత్ఫలితాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు మనకి కలుగుతాయి. ఈరోజు పెద్దలకి బట్టలు పెడతారనమాట, అంటే పెద్దల పండుగ అంటారు కదా ఈ సంక్రాంతిని. అల్లుళ్ళు కూతుర్లు అంతా వస్తూ ఉంటారు, ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ఈ సంక్రాంతి రోజు ఏంటంటే పెద్దలకు బట్టలు పెట్టి గుమ్మడి పండును దానం ఇవ్వాలట. దానం ఇస్తే మనకి చక్కటి సిరి సంపదలన్నీ కూడా మనకి పెరుగుతాయి. అలాగే కలగూర చేస్తారు, గుమ్మడికాయతో కలగూర చేసి కుటుంబ సభ్యులంతా కూడా పెద్దలకి పరమేశ్వరుడికి నివేదన చేసిన తర్వాత పెద్దలకు కూడా బట్టలు అవి పెడుతూ ఉంటారండి. కుటుంబ సభ్యులంతా కలిసి కలగూర తింటూ ఉంటారు సంక్రాంతి రోజు. ఈ రకంగా తినడం వల్ల మన ఇంట్లో చాలా వరకు సిరి సంపదలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఇది పెద్దల పండుగ, పెద్దవారి పండుగ అంటారు కాబట్టి పెద్దలకి బట్టలు పెడతారండి సంక్రాంతి రోజు. మరి గుమ్మడి పండును దానమిస్తారు, సాయంత్రం పెరుగును దానమిస్తూ ఉంటారు కొంతమంది. ఈ రకంగా మనం చేసుకోవచ్చు. అయితే చాలా వరకు పిండి వంటల్లో ఏంటి అంటే నువ్వులు అరిసెలు చేస్తూ ఉంటారు, అరిసెల మీద నువ్వులు చల్లుతూ ఉంటారు. అలాగే కొంతమంది బెల్లం నువ్వుండలు కూడా చేస్తూ ఉంటారు పిండి వంటలు. ఇవన్నీ సంక్రాంతి రోజు చేసేది. భోగి రోజు మనం స్నానం చేస్తాం నలుగు పెట్టుకొని, భోగ భాగ్యాలు కలగాలని చెప్పి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం శుచిగా శుభ్రంగా దేవతలను ఆహ్వానించడం కోసం భోగి రోజు స్నానం చేస్తాం. సంక్రాంతి రోజు ఇవ్వాల్సిన దానం మనం తెలుసుకున్నాం. మరి కనుమ రోజు ఏం చేయాలి అంటే మినపగారెలు అవన్నీ వేసి చక్కగా చాలా వరకు మరి పల్లెటూరులో ఈ నాగలి తర్వాత ఎడ్ల బండికి చక్కగా బొట్లు పెట్టి అలంకరిస్తూ ఉంటారు, ఎద్దును పూజిస్తూ ఉంటారు. ప్రధానంగా ఎద్దు మరి వ్యవసాయానికి మూలం కాబట్టి ఆవును ఎద్దును పూజిస్తూ ఉంటారు కనుమ పండుగ రోజు. మరి ఆ బండికి, రథాలకి, చక్రాలకి చక్కగా బొట్లు పెడుతూ ఉంటారు. అలాగే కనుమ రోజు పెద్దలకి అంటే మినపగారెలు అవి వేసి అన్నము గారెలు అని చెప్పి తీసుకొని అమ్మాయిలు, ఇంటికి వచ్చిన అమ్మాయిలు ఊరి చివర పెడితే కాకులు తింటాయి. అంటే పెద్దవాళ్ళు మన పితృదేవతలు కాకుల రూపంలో ఉంటారు. మరి కనుమ రోజు ఆ గారెలన్నీ తిని వాళ్ళు వంశాల అభివృద్ధి కావాలని చెప్పి దీవిస్తూ ఉంటారు. ఇది కనుమ రోజు చేసేది. కాబట్టి సంక్రాంతి రోజు మనం ప్రధానంగా ఏం చేయాలి, పరమేశ్వరుడు కావునేతో అభిషేకించి దానం ఇవ్వాల్సింది ఏంటి, కుష్మాండం అంటే గుమ్మడి పండును దానం ఇస్తే మనకి చక్కటి సిరి సంపదలన్నీ కూడా కలిగే అవకాశం ఉంటుంది సంక్రాంతి రోజు. ఇంకొక విషయం ఏంటంటే సంక్రాంతి రోజు మనం ప్రధానంగా ఏం చేయాలి అంటే గాలిపటాలు చాలామంది చిన్నపిల్లలు ఎక్కరేస్తూ ఉంటారు. సూర్యుడు ఉత్తరాయణం అంటే దక్షిణంగా ప్రయాణం చేస్తున్న సూర్యుడు ఒక్కసారి ఉత్తరానికి తిరుగుతాడు, దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఇంకొక విషయం కూడా, సంక్రమణ కాలంలో ఏ దానం మనం ఇస్తామో దాని యొక్క పుణ్యం 10 రెట్లు 20 రెట్లు పెరుగుతుందటండి సంక్రమణ కాలంలో. అంటే ఇప్పుడు మకర సంక్రాంతి, అంటే మకరంలోకి సూర్యుడు వస్తూ ఉంటాడు కాబట్టి మకరం అన్నది శని ఇల్లు, సూర్యుడు అంటే ఇక్కడ కొడుకింటికి తండ్రి వస్తాడు అనమాట. కాబట్టి ఈ సంక్రమణ కాలంలో మనం ఏ దానం చేసినా కూడా అత్యధికంగా సత్ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈరోజు మనం సంక్రాంతి రోజు చేయాల్సిన దానం ఏంటి, గుమ్మడి
గుమ్మడి పండును దానం ఇవ్వాలి. ఈ దానం ఇచ్చినందువల్ల మీకు సిరి సంపదలన్నీ కూడా కలుగుతాయి. తర్వాత అల్లుళ్ళు మామలు ఇదంతా కలిసి కలుస్తూ ఉంటారు. రిలేషన్స్కి సంబంధించిన పండగ ఇది కాబట్టి ఈ మొత్తం బంధువులందరూ కలుస్తూ ఉంటారు. ఈ సంక్రాంతి రోజు కలిసి చక్కగా కలగూర వండుకొని కుటుంబ సభ్యులతో భోంచేసి పెద్దలకి బట్టలు పెట్టడం ద్వారా, అలాగే బొమ్మల కొలువులు పెడతారు కొంతమంది 3 రోజులు, ఈ రకంగా పెట్టడం ద్వారా పండగ వేడుకను జరుపుకోవడం వల్ల మనకు అత్యధికంగా సిరి సంపదలు ప్రాప్తించే అవకాశం ఉంటుంది. స్వస్తి.